ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత కొద్ది రోజులుగా. తాజాగా అధికార పార్టీకే షాక్ ఇస్తున్న అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అది అంబటి రాంబాబు గారి మీద ఆ పార్టీకి చెందిన నేతే ఒక పిటిషన్ వేయడం కోర్టులో, అది కూడా అక్రమ మైనింగ్ జరుగుతోంది అని. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే వచ్చింది, ఎవరు పిటిషన్ వేశారు ఏంటి అనేది. కానీ తెర వెనక జరిగిన కథ ఏంటి, ఈ పిటిషన్ వేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు వేశారు, ఎవరు వేయించారు, ఎందుకు వేయించారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చకైతే తరలేపిన అంశం. అయితే దీని మీద కాస్తంత కూపి లాగుతున్నారు ఆల్రెడీ వైసీపీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు అంటే అందరికీ తెలిసిన విషయమే. సత్యనపల్లి నుంచి ఆయన అప్పట్లో కోడెల మీద గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎప్పటికప్పుడు ఆయన ఒక నిజంగా ఒక లౌడ్ స్పీకర్ లాంటి వాళ్ళు అనమాట. వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఆ లౌడ్ స్పీకర్ నోరు నొక్కాలనే ప్రయత్నం అయితే ప్రతిపక్షం ఎప్పటి నుంచో చేస్తూనే ఉంటుంది. శరామామూలుగా తప్పదే రాజకీయాల్లో ఎవరు కాస్తంత ఎక్కువగా వాళ్ళ వాణి వినిపిస్తారో పార్టీ తరపున, అది ప్రత్యర్థులకి చుక్కలు చూపించేలా ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది రాజకీయాల్లో శరామామలే. సో ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేసి ఉంటారు ప్రతిపక్ష నేతలు అనేది ఒక ప్రచారం. ఎందుకంటే రాజుపాలెం మండలం కోట అలాగే నెలమపురి కొండమూడు గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా దాఖలైన పిటిషన్ హైకోర్టులో. అది కూడా న్యాయవాది నాగరఘు ఈ పిటిషన్ని దాఖలు చేశారు అక్రమ మైనింగ్ మీద ఆరోపణలు చేస్తూ. అంటే రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవడం ఇక్కడ కాస్తంత చర్చకు దారితీసిన అంశం. అయితే దీని మీద న్యాయస్థానం కూడా, ఉన్నత న్యాయస్థానం కూడా ఇమీడియట్గా స్పందించింది. అక్రమ మైనింగ్కి సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ విచారణ కూడా వచ్చే నెలకు వాయిదా పడింది. ఇదంతా చాలా క్లియర్ కట్గా ఉంది, క్లారిటీగా ఉంది. అయితే ఇక్కడ రాజకీయ కోణంలో చూస్తున్నప్పుడు కొందరు వైసీపీ కార్యకర్తల తరపున ఈ న్యాయవాది పిటిషన్ వేయడం అనేది అంబటి అనుచర వర్గాలు చెబుతున్నమాట. ఆ వైసీపీ కార్యకర్తలు నిజమైన వైసీపీ కార్యకర్తలేనా, లేదంటే ఎవరైనా ప్రోద్బలంతో వాళ్ళు ముందుకు వచ్చారా అనేది, ఒకవేళ ఏమైనా నిజంగా కింది స్థాయి వైసీపీ కార్యకర్తలతో కానీ నేతలతో కానీ వాళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉంటే అది డైరెక్ట్గా అంబటి రాంబాబు గారితో కూర్చొని మాట్లాడితే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అలా పరిష్కరించుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు, ప్రతి నియోజకవర్గంలో ఉంటారు ఒక ఎమ్మెల్యే దగ్గర. కానీ ఇక్కడ అలా జరగకుండా డైరెక్ట్గా ఒక పిటిషన్ వేయడం కోర్టులో అనేది ఇప్పుడు నిజంగా ఆసక్తి రేపుతున్న అంశం. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అంబటి రాంబాబు గారు ఒక పక్కలో బలిలా మారిపోయారు. ఆయన మాటల తోటాలు దాటిని తట్టుకోవడం కాస్తంత కష్టంగానే ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా కొందరు టీడీపీకి అనుకూలంగా ఉన్నవారే ఈ పిటిషన్ వేసిన ఈ కార్యకర్తల్లో కానీ ఈ అనుచరుగణంలో ఉన్నారా అనేదే ఇప్పుడు ప్రధానంగా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది పార్టీ తరపు నుంచి. అందుకే ప్రభుత్వ న్యాయవాది సభ్యులు రాజకీయ దురుద్దేశంతోనే ఏం చేశారు, ఏంటి పిటిషన్ వేశారా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న అయితే లేవనెత్తున్నారు వైసీపీ నేతలు. దీనికి విచారణ అనేది అర్హత లేదని మరి వీళ్ళు వాదించి చెబుతున్న పరిస్థితి. టీడీపీ వాళ్ళు అంబటి రాంబాబు గారిని కావాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇదే క్రమంలోనే ఈ అక్రమ మైనింగ్ కేసు పెట్టించడానికి కారణం ఇదే అసలు కథ అనేది. అయితే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, నిజంగా ఈ మైనింగ్లన్నీ కంప్లీట్గా అంబటి రాంబాబు గారి పేరు మీద ఉన్నాయా, తాజాగా ఈ మైనింగ్లో సంబంధించిన నాలుగో వ్యక్తితో మూడో వ్యక్తి అంటున్నారు, అది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం మీద రాజకీయ దురుద్దేశం ప్రతిపక్షం కుట్రలో భాగంగానే అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదై ఉంటుంది అనేదే ఇక్కడ వైసీపీ నేతలు ప్రధానంగా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్